హలో గైస్, వెల్కమ్ టు అర్చనల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో రిషికొండ వైజాగ్, సో దాన్ని మొత్తం కూడా ఆక్రమించేస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లే కట్టేశారు. ఇప్పుడు అక్కడ రిషికొండలో ఒక గజం లక్షల్లో పలుకుతుందని వార్తలు వస్తున్నాయి. అసలు ఆక్రమించింది ఎవరు, ఏంటి అక్క, అదేంటి అసలు? ఇంకెవరికి ఆక్రమించే దమ్ము ఉందండి? ఓన్లీ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అంతే. వాళ్ళు వాళ్ళ తాలూకు బంధువర్గం, వాళ్ళ తాలూకు అత్యంత సన్నిహితులు, కావలసిన వాళ్ళు, కాబోయే వాళ్ళు, వీళ్ళందరూ పంచుకున్నారు. వాళ్ళ తాలూకు శక్తి సామర్థ్యాలు బట్టి తలో ఎకరం, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఇలా పంచుకున్నారు అన్నమాట. అంతకంటే ఎక్కువ పంచుకోరు కానండి. 5 నుంచి 10 వరకు వాళ్ళ తాలూకు శక్తి సామర్థ్యాలు ప్రయారిటీ బట్టి పంచుకున్నారు అన్నమాట. అది సార్, నార్మల్గా రిషికొండ వైజాగ్లో టూరిజం ప్లేసు. సో మరి అలాంటిది అని మొత్తం దాన్ని రూపురేఖలు మార్చేసి కొండంతో వేసి కొన్ని విజువల్స్ కూడా బయట. దీని మీద టూరిజం తాలూకు మినిస్టర్ కంప్లైంట్ ఇవ్వాలండి, దీని మీద టూరిజం మినిస్టర్ గొడవ పడాలండి. అలాంటిది రోజా ఏముంటుంది? ఏ శ్రీశైలం కొండ మీద ఏమో ఆ దేవుడు లేడా, సింహాచలం కొండ మీద ఈ దేవుడు లేడా, తిరుపతి కొండ మీద ఏమో వెంకటేశ్వరుడు లేదా, ఏదైనా బుద్ధి జ్ఞానం ఉన్న మాటలు మాట్లాడుతుంది ఆవిడ. రుషికొండ అంటే ఋషులు తపస్సు చేసుకునేటువంటి కొండ. అది భీముడి పట్టణంలో ఉన్న సముద్రానికి పెట్టని కోటలాగా, పెట్టనటువంటి గోడలాగా ఉన్నదన్నమాట అది. అక్కడ చాలామంది ఋషులు తాలూకు అక్కడ తపస్సు చేసుకుని కొండ కనుక రుషికొండ అయింది. పూర్వం బౌద్ధారామం అంటే బుద్ధుడు తాలూకు ఆరామం అక్కడ తొట్లకొండలో ఉండేది. అంటే ఏమిటి, ఇలాంటి మహనీయులందరూ కూర్చొని సంవత్సరాల తరబడి తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతం అది. అది ఎవరూ కనీసం ఒక తట్టడు మట్టి కూడా తీసుకెళ్ళేవారు కాదు. ఈ తట్టడు మట్టి అని ఎందుకు అంటున్నానంటే ఆ మట్టి ఎర్రగా ఉంటుంది, అర్థమైందా? ఆ మట్టి మాకు అప్పుడు మామూలుగా మిద్దిళ్ళకి ఆ మట్టి పూసేవారు అన్నమాట, అందంగా అలంకరించుకునేవారు. ఎర్రటి మట్టి, దాని మీద తెల్లటి ముగ్గులును. కానీ ఎవరైనా పొరపాటున వెళ్ళి ఒక తట్టతో మట్టి తెస్తే దొంగచాటుగా తెచ్చుకునేవారు అన్నమాట. అలాంటి రుషికొండని ఈరోజు గుండెలు బద్దలగొట్టి మనిషి ఎన్ని ఎకరాలు తీసుకోవాలో అన్ని ఎకరాలు తీసుకుంటుంటే ఆ చిన్నప్పటి నుంచి చూసే వాళ్ళకు, ఆ ప్రాంతాల్లో పెరిగే వాళ్ళకు బాధ అంటే అది మామూలు బాధ కాదు. నిజంగా కావాలండి. అంటే అంటే ఏమిటి, వాళ్ళు ఏదో సినిమాలో ఉన్నట్టుగా ఏంటంటే ఊరంతరికీ పైన మనం ఉండాలి, మన కాళ్ళ దగ్గర సముద్రం ఉండాలి, మా కాళ్ళ దగ్గర మొత్తం వీళ్ళందరూ పడి ఉండాలని ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, తిరుకురు శ్రీనివాసులు. అలాగా వీళ్ళేం చేయాలంటే ఊరికి అందరికంటే పైన ఉండాలి. అధినాయకు ఎవరైతే ఉన్నారో, పేరెందుకులేండి, ఈ అధినాయకులు ఊరికి కడసిన శిఖరం మీద ఉండాలి, వాళ్ళ కాలు కింద సముద్రం ఉండాలి, వాళ్ళ కాలు కిందేమో మొత్తం ప్రాంతం అంతా, నగరం అంతా ఉండాలనే వాళ్ళ ఉద్దేశం అది. అందువల్ల మరి చేస్తున్నారు. మరి ఒక గజం 100,000 రూపాయలకి ఎలాగో వస్తుంది అమ్మో. అంటే గజం 100,000 రూపాయలు అంటే ఎకరం 5 కోట్లు, 100,000 రూపాయలు ఎకరం 5 కోట్లు, 5 ఎకరాలు అంటే ఎంతైంది, 5 కోట్లు. అలా అన్నమాట. 100,000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని అధినాయకులు నాయకులు కబ్జాలు చేస్తున్నారన్నమాట. ఒక కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది అక్కడ. ఇప్పుడో టూరిజం శాఖ వాళ్ళు 9,000 గజాలకి పెర్మిషన్ ఇచ్చారు. ఏదైనా పరిపాలనా సంబంధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైనా మీరు కట్టనున్నట్టయితే కట్టండి. అది ఎప్పుడు 11th అవర్లో పరిపాలనా సంబంధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడ కట్టడం ఏంటి, ఆ విశాఖపట్నంలో మన
ఎవరు పండరీనాథున్ టెంపుల్ ఉంది కదా, అక్కడ బోల్డ్ బిల్డింగ్లు ఉన్నాయండి. సముద్ర తీరంలో బోల్డ్ బిల్డింగ్లు ఉన్నాయి. పరిపాలన కోసం ఆ బిల్డింగ్ తీసుకోవచ్చు. ఋషికొండమే బిల్డింగ్ లేదు నా బొంద, అక్కడ బిల్డింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ స్వార్థం కొద్దీ తీసుకుంటున్నారు కానీ అక్కడ బిల్డింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసింది చాలా తప్పు. మరి ఎందుకు అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాలూకు పెద్దలు కూడా చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు కానీ అది ఎప్పుడైనా ప్రమాదకరమైంది. అది అది ఎవరి శాపమో తగులుతుంది అనుకుంటున్నారు. తాత్కాలికంగా ఇల్లు వాకిళ్ళు కట్టేస్తే వాళ్ళ తాలూకు శాపం తగులుతుంది. అది ఈ తప్పు మొత్తం టూరిజం శాఖ మంత్రిది అంటారా? అంతే కదండి, అంటే మీ కన్సర్న్ అది. ఆవిడ గొడవ పెట్టాలన్నమాట టూరిజం శాఖ. అయ్యో అబ్బాయి, మన భారతదేశంలో అందమైన సుందర తీరం ఏదైనా ఉందంటే భీమపట్నం అండి. అది మనకి అందమైన సుందర తీరం అంటే భీమపట్నం టు విశాఖపట్నం వెళ్ళే దారి రెండు కళ్ళు సరిపోతాయి చూడడానికి. అందుకే కదా వైజాగ్ టు చెన్నై కారిడార్ అంటున్నారు. అక్కడి నుంచి వైజాగ్ టు చెన్నై కారిడార్ కానీ నిర్మించినట్టయితే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ అవుతుంది. అదే కదా మరి చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశాడు. అదే కదా ప్లాన్ వేశాడు. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే, భోగాపురంలో సముద్రం ఉంది, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్క నుంచి చెన్నై వరకు ఒకటే రోడ్డు. ఇప్పుడు మీరు అంటే భోగాపురం టు చెన్నై వెళ్ళినట్టయితే మీకు అంటే లెంగ్త్ ఒక వంతు లెంగ్త్ తగ్గిపోతుంది. అంటే మహాకష్టం నడితే 7-8 గంటల్లో వెళ్ళిపోతుంది చెన్నై. 7-8 గంటల్లో వెళ్ళిపోతుంది అన్నమాట. అందువలన భోగాపురం టు చెన్నై క్యారిడార్ పెట్టారన్నమాట. ఆయన ఉంటే అయిపోయేది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు భోగాపురం టు చెన్నై క్యారిడార్ అని. అంటే ఏమిటి, వ్యాపారాన్ని డెవలప్ చేయడం కోసం అనుకూలమైనటువంటి బీచ్ క్యారిడార్ అన్నమాట అది. ఆ బీచ్ క్యారిడార్ని ఉపయోగించుకోమంటే వీళ్ళు ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు అది. సో మొత్తానికి ఒక అందమైన ప్రదేశాన్ని, సుందరమైన ప్రదేశం అండి, మన గర్వకారణం అండి. ఋషులు తపస్సు చేసుకున్న ప్రదేశం అండి, బౌద్ధ ఆరామాల ఉన్నటువంటి ప్రాంతం అండి. అదేది కూడా వాళ్ళ దృష్టిలో ఉంచుకోకుండా కేవలం ఇలాగ గుండెలు బద్దలు చేసినట్టుగా ఆ కొండను బద్దలు చేసి ఆ కొండ మీదేమో మామూలు కార్పెట్లు లేవు, గ్రీన్ కార్పెట్లు అవి మామూలుగా పరిచయారండి కొండల మీద. ఎంత దారుణం అండి, గ్రీన్ కార్పెట్లు చింకు కార్పెట్లు పరిచారండి. అందరు నవ్వుతున్నారు చూసి. అది మన ప్రభుత్వం తాలూకు మొక్కలన్నీ కొట్టేశారా? మొక్కలుగా అదే గుండెలు బద్దలు కొట్టేశారండి. మొక్కలు కాదు, ఎర్రటి కొండలు అవి. ఋషికొండ అంటే ఎర్రటి కొండలు అవి. ఆ కొండలు సగాన సగం బద్దలు కొట్టేశారన్నమాట అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.